गाड़ी अंदर की नमस्कार ईरोजु मरी भोगी संक्रांति कनुम पंडगल संदर्भंगा नगर प्रजल अंदर की कोड़ा मरी पेर पेरना संक्रांति शुभाकांक्षलु अलागने मरी वैएसआर कांग्रेस पार्टी नायकुलकु कार्यकर्तलकु वासन अभिमानुलकु जगन अभिमानुलकु अंदर की कोड़ा मरी पेर पेरना संक्रांति शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु। यह क्रत संवस में वोटमोद पंडगर मरी प्रजलू सुख सतोषाल तो उयरारी ऐश्वर्यल तो उलाने नगर मरी वासन नायकत्व में पूर्ति डेवलपमेंट मुंत कख्यमंदर मीडिया मुख्य गुड न्यूज चपबोना मन के लास्ट टाइम सीएम गार वो मर वाटर पाइप लाइन गुरी 354 कोटल रूपये మనం శాంక్షన్ చేయడం జరిగింది। మరి 2 డేస్ బ్యాక్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అయిపోయింది। ఈ రెండు రోజులు కూడా సెలవులు గనుక కాకపోయినట్లయితే ఖచ్చితంగా మరి జీవో కూడా వచ్చుండేది। ఎంతో ఆనందంగా మేము పండగ రోజున ఇది చెప్పడానికి మేము చాలా ఎదురు చూసాము। ఈ పండగ సెలవుల వల్ల మేము అది వాళ్ళు సెలవుల్లో ఉన్నందువల్ల ఈ జీవో ఖచ్చితంగా కనుమైన మరుసటి రోజుకి జీవో వస్తుందండి। అప్పుడు శాశ్వత పరిస్కారంగా ఒంగోలు నగర ప్రజలందరూ ఎప్పుడైతే 10 సంవత్సరాలుగా దాహార్తిని తీర్చే విధంగా మరి ప్రతి ఇంటికి ట్యాప్ ప్రతి రెండు రోజులకి కూడా వాటర్ వచ్చే విధంగా మరి జగనన్న మనకి ఇచ్చినటువంటి వాగ్దానానికి మరి వాసన చేసి కృషికి ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఈ సంవత్సరం అది కూడా జరుగుపోతున్నందుకు మీకు నేను మీడియా ముఖంగా ఆనందంగా తెలియజేస్తున్నాను। అంతే కాదండి మరొక రెండు నెలల్లో ఖచ్చితంగా మరి ఏదైతే వాసన ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి వాగ్దానం చేస్తున్నారు పాతిక వేల మంది ప్రజానీకానికి అందరికీ కూడా ఇల్లు లేని వారిని ప్రతి అర్హులని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా మరి వారు కూడా చాలా కృషి చేస్తున్నారు। ఈ చాలా ఇనిషియేటివ్ గా మరి వాసన్న జగనన్న ఇద్దరు కూడా కంపల్సరీగా జగన్ గారి యొక్క ఆద్వర్ వారి చేతుల మీద గాని అందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు కనుక ఖచ్చితంగా మరొక రెండు నెలల్లో ఆ కార్యక్రమాన్ని కూడా ఈ కొత్త సంవత్సరంలో పూర్తి అవబోతుందని చెప్పేసి తెలియజేయడానికి నేను ఎన్నో పర్యాయాలు అభివృద్ధి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు దాని కూడా మేము చాలాసార్లు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది। మరి రీసెంట్గానే ఇంకా వాళ్ళు ఏదో నిన్న కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు దానికి మా వాళ్ళు ఎవరైతే వాసన గురించి అవాకులు చవాకులు పేల్తున్నారో మచ్చలేని నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే। ఇకపోతే మీరు ఏదైనా మేము అభివృద్ధి చేశాము అని చెప్పి చాలాసార్లు మరి మీడియా ముఖంగా మరి మీ నాయకులు మీ చెంచాగాళ్ళు మాట్లాడుతుంటే మేమే మీకు తెలుసో తెలియదో మీరు చేసినటువంటి అభివృద్ధికి మీరు డబ్బులు కట్టకుండా మీరు అధికారంలో దిగిపోయిన తర్వాత మేము కౌన్సిల్ వచ్చిన తర్వాత సుమారుగా 5 కోట్ల రూపాయలు మా కౌన్సిల్ ద్వారా అప్రూవల్ అయిన సంగతి కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి। మీరేమో రోడ్ల మీద రోడ్లు వేసినప్పటికీ కూడా ఆ బిల్స్ అన్ని మేము చెల్లించామనే విషయాన్ని కూడా మరి టీడీపీ నాయకులు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను। ఇక రాబోయే రోజుల్లో ఇక ఒంగోలు నగరములో అభివృద్ధి పాదంలో ముందుకు వెళ్తుంది ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు వస్తున్నాయని ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది అలాగే మరి ఒంగోలు నగరం అంతా కూడా గ్రీనరీగా మేము తీర్చిదిద్దడానికి అలాగే ఎక్కడ కూడా క్లీన్ సిటీగా కూడా తయారు చేయడానికి మేము మా నగరపాలక సంస్థ తరపున అధికారులు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి వీధిలో కూడా మేము తిరిగి ఒక క్లీనింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము ప్రజలందరికీ అన్ని రకాలుగా కూడా కార్పొరేటర్లు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి నగర అభివృద్ధిలో నేను ఎప్పుడూ ముందు ఉంటానని మీకు ఎప్పుడైనా ఏదైనా సలహాలు సూచనలు చేయాలనుకుంటే కనుక పార్టీలకు అతీతంగా మేము మీ సూచనలు స్వీకరించడానికి సదా మీ ముందు ఉంటాం మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము। ఇకపోతే ఇంకా ఇక్కడ నుంచి మీరు అభివృద్ధి గురించి డెవలప్మెంట్ గురించి లేకపోతే మీ యొక్క కార్యక్రమాల గురించి పదే పదే చెప్తూ ప్రజల్ని యొక్క చెవులో పూలు పెట్టి కార్యక్రమాలు ఆపండి ఎందుకంటే మీలాగా మేము చెప్పిందే చేస్తాము చేసిందే చెప్తాం తప్ప గ్రాఫిక్స్ రూపంలో అమరావతిలో మీరు చూపించారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఒంగోలులో మరి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు చూపించారు ఇవన్నీ కాదండి మనం చూసి శాశ్వత పరిష్కారాలు అంటూ ఏమన్నా ఉన్నాయంటే కనుక అది ఒక్క వాసు గారి వల్ల సాధ్యమవుతుందని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసి సవినయంగా సెలవు తీసుకున్నాను। నా పేరు అంగలకృష్ణ రవి సంతనూర్పాడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నేను పనిచేయడం జరిగింది। గత 5 సంవత్సరాల నుంచి నేను వాసన్న శిష్యుని ఆయన మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఏదైనా ఆయన వాసన్నే అంటాం కానీ మేము అంత సన్నిహితం ఆయనకి
కానీ దురదృష్టం నిన్న ఒక ప్రెస్ మీట్ లో నా పేరు ప్రస్తావనకు రావటం నా మిత్రుడే ఇదు శశికాంత్ భూషణ్ అతను నాకు వాసన నన్నేదో డబ్బులు అడిగినట్టు నేనేదో ఆయనకి ఇచ్చినట్టుగా ఎవరో చెప్తానో లేకపోతే మా గాలి మాటలు మాట్లాడతాను ఇని అతను మాట్లాడటం జరిగింది అది అవాస్తవం అది కరెక్ట్ కాదు అసలు ఆయన ఏ డబ్బులు ఇచ్చే స్తోమత శక్తి నాకు అసలు లేవు అది ఆయనే మమ్మల్ని ఏదో ఆర్థికంగా ఆదుకుంటాడు కానీ ఆయనకి మేము ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మా తండ్రి గారు అనలగూరు జాల గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు మాది రాజకీయ కుటుంబం మా తమ్ముడు 2 సార్లు కౌన్సిలర్ మా తమ్ముడు చనిపోయాడు అప్పటి నుంచి కూడా మా నాయన 99లో చనిపోయినప్పటి నుంచి కూడా పెద్ద ఆయన స్వర్గీయ బాలయ్య వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను 3వ కొడుకులాగా సాకాడు నన్ను మా తమ్ముడిని అంత అనుబంధం మేము వాళ్ళ కుటుంబంతో కానీ వాళ్ళు ఈ నిందలు వేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు దయచేసి మీరు అన్నమాట నేను ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినను కాదు నాకు అలవాటు లేదు మాట్లాడటం కూడా పెద్ద మాటకారిని కూడా కాదు నేను ఏదో నాకు పని అప్పచెప్తే ఆ పని వరకు చేసుకుంటాను వెళ్ళిపోతే పార్టీ కార్యక్రమాలు చేసుకునేవాడిని కానీ నేను ప్రెస్ ముందుకు వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడటం డైలాగులు చెప్పడం నాకు చేత కాదు అలాంటి పరిస్థితులు తేబాకండి దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి ఇప్పుడు శశికాంత్ భూషణ్ నేను క్లాస్మేట్స్ని అసలు రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అతనితోనే మాట్లాడింది లేదు ఎప్పుడు చేసింది లేదు ఏదో ఫ్రెండ్లీగా ఒకే కులపోలం కాబట్టి కొంత సన్నిహితంగా ఉంటాము అయినా కలిసేదేం లేదు అట్లాంటివి నిందలేయటం కరెక్ట్ కాదు నేను మీరు అంటారు ఏమని వాసన్న టికెట్లు అమ్ముకుంటున్నాడు ఏది కౌన్సిలర్ టికెట్లు కానించి ఎమ్మెల్యే టికెట్లు కానించి ఏమండి దళితులకి టికెట్లు అమ్ముకునే పరిస్థితుల్లో వాసన ఉన్నాడా ఆయన ఏమన్నా తక్కువ స్థాయి మనిషా కొంజేడు గ్రామంలో వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలాలు ఉండి ఎన్ని థియేటర్లు ఉండి ఒంగోలు ఎన్ని థియేటర్లు ఉన్నాయి వాళ్ళ క్రెషర్లు ఉన్నాయి మీకు తెలుసా మీరు చెప్తున్నారు డేవిడ్ రాజు గారు ఎమ్మెల్యే ఎర్రగొండపల్లి నిలబడినప్పుడు ఎవరు గెలిపించారో మీకు తెలిసింది చరిత్ర ఇది నేను చెప్పడం కాదు ఒక బీసీ అని కానీ ఒక ఎస్సీ అని కానీ ఎంతమందిని మొత్తాన్ని పైకి తీసుకొస్తుంది ఆయన ఆయన మీద మీరు ఊరకా ఎట్టనట్టు మాట్లాడతాం అదేదో మీకు మీ మీ పరపతి మీరు పెంచుకునేదానికి ఆయన్ని తిడితే సరిపోదు ఇప్పటికి వాసన్న ఎమ్మెల్యే ఆయన కాడించి 3 సార్లు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి ఒకసారి ఓసీ తర్వాత బీసీ తర్వాత ఎస్సీ అందరికీ సమానంగా చూసుకుంటా అన్ని కులాలని ఆదరిస్తా ఆయన ఆయన జేబులో చేయి పెడితే ఎంత చేతికి ఎంత వస్తే అంత జనాలకి అట్లాంటి మనిషిని నేను డబ్బులు ఇవ్వటం అనేది ఇలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదు నేను 2004లో ఢిల్లీకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన నేను 2009లో ఫైనల్ లిస్టులో ఉన్నవాడిని నేను ఏదో నా దురదృష్టమో నాకేదో రాలేదు టికెట్ రానప్పుడు నేనేం బాధపడలేదే నేను అందరికీ కూడా చెప్పేవాడిని నాకు అదృష్టం లేదయ్యా రాలేదు అది 2004 2009 2014 అయితే నేను సమన్వయకర్తని ఆ రోజు సురేష్ గారు పార్టీ మారి ఎమ్మెల్యే స్థాయిలో వచ్చాడు కాబట్టి ఆయనకి అకామిడేట్ చేయటం జరిగింది లేకపోతే నాకు ఆ రోజు వచ్చేదేమో తెలియదు అతనికి నేను టికెట్కి డబ్బులు ఇచ్చేదేంది ఇదేందో నాకు అసలు ఎవరు చెప్పారో ఏందో మేమేమన్నా మీ కాడికి వచ్చి చెప్పుకున్నానా అసలు నాకు లేని నొప్పి మీకందరికి ఎందుకు నాకు లే నాకేమనిపించట్లేదు కదా నేను ఎక్కడైనా ఈ 20 సంవత్సరాల్లో ఒకసారి అన్నా కానీ వాసనని విమర్శించింది కానీ చూపిస్తే నిరూపిస్తే మీరు ఏం చెప్తే నేను చేస్తా ఎక్కడైనా కూడా నా ఏంటంటే నా దురదృష్టం వల్ల నాకు టికెట్ రాలేదు అయింది కానీ ఆయన ఎంత ప్రయత్నం చేశాడు నా కోసం 2004లో కానీ 2009లో కానీ 2014లో కానీ నాకు తెలుసు అందరికీ తెలుసు చరిత్ర ఇది నేను చెప్పుకోవటం కాదు జరిగింది ఏమేమి జరిగింది వైవి సుబ్బారెడ్డి గారికి ఇంటికాడ ఏం జరిగింది ఎవరెవరి క్యాండిడేట్లు ఏంది అనేది నాకు తెలుసు అందరికి కూడా తెలుసు అంత అయితే వీళ్ళు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు అసలు కౌన్సిలర్లకు మొన్న రీసెంట్గా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన సొంత నిధులు పెట్టి గెలిపించిన చాలామందిని ఉన్నారు అట్లాంటి ఆయన టికెట్లు అమ్ముకునేవాడా
కరెక్ట్ కాదండి మాట్లాడటం ఏదో నోటికొచ్చిన ఈ మైకులు పెట్టారు ఎట్లనట్టు విమర్శించడం అనేది కరెక్ట్ కాదు తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు మీరు ఏమని శర్మిలమ్మ పాదయాత్రగా చేసింది బస్సు యాత్ర చేసింది ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర సాయంత్రం 4 గంటలపుడు చీంకుర్తికి ఆమె వచ్చినప్పుడు మేమేం ఖర్చులు పెట్టలేదు మొత్తం పార్టీ ఖర్చు పెట్టింది దాంట్లో నేనే ఇళ్ల స్థలాలు అమ్ముకొని ఖర్చు పెట్టానని చెప్పిన మాట కూడా తప్పుది అవాస్తవం అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఇళ్ల స్థలాలు అమ్మిన మాట వాస్తవమే దేనికి అమ్మాను నాకు టికెట్ వచ్చింది నాకు అవసరమైనప్పుడు డబ్బులు కావాలి అని చెప్పి అమ్ముకున్నాను తర్వాత టికెట్ రాలేదు మళ్ళీ కొనుక్కున్నాను ఇప్పుడు పదంతలు అయింది అది నాకేం నష్టం కాలేదే నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నాను కదా నేను ఎందుకు పార్టీ మారానో నాకేం దరిద్రం పట్టిందో ఈ చెప్పుడు మాటలకి వాటికి వీటికి విని పార్టీ భార్య వాసనకి క్షమించరాని తప్పు నేను చేశా ఆ టైంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేనేదో నా మైండ్ పోయిందో ఇంకోటి అయిందో ఏమైందో పార్టీ మారా తర్వాత నేను ఎలక్షన్లు అయిపోయినాక నేను తిరగలే ఎక్కడ నా పార్టీకి నేను ఉన్నా ఆయన స్థాయి ఎంత పెద్ద స్థాయి మంత్రి ఆయన ఆయన తర్వాత మా మిత్రులు దాసర్ సుబ్రహ్మణ్యం గారు స్వామి గారు జయసింహన్న కంబం జయసింహన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు రవేం చేస్తున్నాడు ఇంతకాలం మన ఎమ్మటున్నవాడు కదా తీసుకురండి అని చెప్పి అంత అంత దిగజారి ఆయన నా కోసం ఆయన నా అవసరం లేదుగా ఎలక్షన్ ఏం లేవుగా వాస్తవంగా ఎలక్షన్ లేవు ఏం పని లేదు నాతోటి కానీ స్నేహధర్మం ఆయన ఇంట్లో అక్క శశక్క ప్రణీతి బాబు రవణమ్మక్క వీళ్ళందరూ ఎంత ఆనందపడ్డారంటే నేను వచ్చే వాళ్ళకి నాకు తెలిసేది ఎందుకంటే తప్పిపోయాడు మళ్ళీ వచ్చాడు మన కాడికి అని వాళ్ళు నన్ను స్వాగతించడం కూడా వాళ్ళకున్న గొప్పత లక్షణం వాళ్ళు ఎంత ఎంత మేము వాళ్ళకి ఎంత ఎదురుగా చేస్తే వాళ్ళే మళ్ళీ మమ్మల్ని వాటేసుకున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద మనస్తత్వం మీకు అర్థమవ్వాలి అప్పుడే అలాంటివి చేయబాకండి దయచేసి ఇంకెంతకంటే మేము మాకు మాట్లాడే మాటలు కూడా రావు దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను అది మీ విచక్షణకు వదిలేస్తున్నా నేను మరితే మటుకే ఊరితో అనలేదు నీ అది జరిగింది కూడా కాదు 10 రూపాయలు ఇప్పుడు వాసన్న డబ్బులు నేనే తీసుకుంటున్నా నా కష్టకాలంలో ఆదుకున్నాడు ఆయన మీకు తెలుసా మీరేం చూడలేదు కదన్నీ మాకు తెలుసు నేను ఇంట్లో ప్రణీత్ బాబు ఎంగేజ్మెంట్ వైజాగ్లో జరిగితే జిల్లా నుంచి మొత్తం 15 మందిని ఆయన పిలిచింది స్పెషల్ ట్రైన్ వేసి వైజాగ్కి దాంట్లో నేను ఒకడిని నన్ను ఏ రోజు కూడా ఒక ఎస్సీ బడి మాదిరిగా వాళ్ళు చూడలేదు వాళ్ళ సొంత ఇంట్లో మనిషిగానే నేను తిరుగుతూ ఉండేవాడిని ఇప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయి అక్క అన్నం పెట్టక అనే పరిస్థితి రాదు అంత స్వతంత్రం ఉంది నేను చేసిన తప్పుకి ఇప్పటికీ పశ్చాత్తాపడతాను ఉన్నా పార్టీ మాట్లాడడం కరెక్ట్ కాదు నేను మేము జీవితాంతం మాకు ఆ పశ్చాత్తాపం ఉంటుంది మా నాతో పాటు తిరిగే వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా మేమందరం ఇప్పుడు కూడా ఏడ్చుకుంటానే ఉంటాం ఎందుకు చేసావా ఎందుకు చేసావా ఆ రోజు నేను పోకపోతే నా పరిస్థితి ఏంటండి పార్టీలో ఏ రకంగా ఉండేవాడిని నేను నా తప్పు నాకే ఇచ్చేసింది మా సామాజిక వర్గం పదే పదే ఒక దళిత మహిళని మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మనమే విమర్శించుకోవడం కరెక్ట్ కాదు అది తప్పు మన సామాజిక వర్గం మనిషి ప్రథమ పౌరాల్లాగా అయినప్పుడు మనం గౌరవించుకుంటా మనం పోవాలి కానీ మనం ఆమెని ఇచ్చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమకాలీన రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అతనికున్న ప్రచండమైన ప్రజాదరణలో 65% 60% దళితులే ఉంటారు అతను దళితుల వ్యతిరేక వ్యక్తి కాదు ఆయన నాకు కూడా ఇచ్చిన ఈ పదవి ఓసీ కోటాలో ఇచ్చాడు ఓసీ వాళ్ళని కాదని ఆ పదవి నాకు ఇచ్చాడు దళితుల పట్ల ఆయన ఎప్పుడూ గౌరవంగా ఉంటాడు నేను 99 నుంచి ఆ అన్న వెంటనే ఉన్నాను అన్నిసార్లు ఆయన గెలిచాడు ఆయన స్థాయి వేరు ఆయన స్థాయి ఎట్లాంటిదంటే 6 సార్లు గెలవటం 6 సార్లు 2 సార్లు మంత్రి అవ్వటం
అతని యొక్క ప్రజాదరణని ఓర్చుకోలేక అతన్ని ఎట్లాగైనా ఓడించాలని ఆయన మీద బురద జల్లే కార్యక్రమం టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు వైసీపీ వెంటనే ఉన్నారు. మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆధునిక అత్యాధునిక ప్రజా తీర్పుతోటి ఆయన ప్రభుత్వ పాలన నూతన ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ వాళ్ళ సొంతగానే ప్రభుత్వం వాళ్ళకి దగ్గరైంది. ప్రచారం మీడియా ఇవన్నీ అవసరమే లేదు మా ప్రభుత్వానికి మా పార్టీకి. కావున మీరు ప్రెస్లో కానీ మీడియాలో కానీ ఏమేమో మాట్లాడినా ప్రజల్లోకి చేరదు. దయచేసి తెలుసుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలోనే టాప్ 10లో ఒకరు. అతన్ని విమర్శించే స్థాయి ఒంగోలులో ఎవ్వరికీ లేదు, ప్రకాశం జిల్లానే లేదు. దయచేసి వీలుంటే ఆయన ఎలా నాయకుడు అయ్యాడో తెలుసుకొని ఆయన్ని ఫాలో అయితే మీరేమన్నా కొద్దిగా నాయకులు అవుతారని నేను టీడీపీ వారికి హెచ్చరిస్తూ, అనవసరమైన మాటలు మాట్లాడితే ప్రజా తీర్పులో మీరు కొట్టుకుపోతారని తెలియజేసుకుంటూ, ముందుగా వైఎస్ఆర్సీపీ అభిమానులకి, ఒంగోలు ప్రజానీకానికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి చిన్న కారణం ఏంటంటే నేను రావడానికి పర్టికులర్గా చిన్న కారణం, నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని. నాకు రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏమీ లేదు, పెద్దగా కాదు అసలు ఏమీ లేదు. ఒక కార్యకర్తగా దీంట్లోకి వచ్చాను. బాలినేని శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రోద్బలంతో ఒక చిన్న నాయకుడిగా కూడా ఎదగడం జరిగింది. ఆయన కూడా ఆయన సపోర్ట్తో ఒక బీసీ డైరెక్టర్గా కూడా ఉన్నాను ఒక సామాజిక వర్గానికి. అటువంటి వ్యక్తిని ఈ రోజున విమర్శలు చేస్తుంటే చూడలేక ఎంతో బాధతో నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది, ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. చాలామంది నాయకులు ఉన్నారు, ప్రతి నాయకుడు కూడా జనాల్లోంచి వచ్చిన వ్యక్తే, ప్రతిదీ తెలుసుకుంటూ వచ్చిన వ్యక్తులే. అంతేగాని పుట్టుకతో ఎవరు తెలుసుకోలేదు, ఎవరు నాయకుడు కాలేదు. ఇప్పుడు మాట్లాడే వ్యక్తులందరూ కూడా చాలా వ్యంగ్యంగా వెగటుగా మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్స్లో. ఈ సంస్కృతిని మానుకుంటే బాగుంటుందనేది నేను తెలియజేసుకుంటున్నాను. కొత్తగా యువతరంగా మేము కూడా వస్తున్నాం, మాకు కొంచెం మీద రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో ఏదో కొంచెం ప్రజలకు సేవ చేయాలని వస్తున్నాం. అంతే తప్ప ఏదో ఇక్కడ ఎదిగిపోవాలి, ఒకేసారి అమాంతంగా పైకి రావాలనేది అనుకోవట్లేదు. కాబట్టి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. అన్ని సామాజిక వర్గాల్ని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగా తీసుకుంటున్నారు. నేను కూడా ఒక వారి కుటుంబ సభ్యుడిగా అనుకునే ఈ రోజున వారికి వారి మీద జరుగుతున్న విమర్శల్ని నేను తట్టుకోలేక ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇంత ప్రచారం జరుగుతుంది కదా, జనార్దన్ గారు ఈ రోజున చెప్తున్నారు మీరు ఏ వ్యాపారాలు చేసి నాయకుడిగా అయ్యారని. వ్యాపారాలు చేస్తేనే నాయకుడిగా అవుతాడా? కాదు కదా, వ్యాపారాలు చేసిన వాడే నాయకుడు కావాలా? తనకు రాజకీయ నేపథ్యం వాళ్ళ తండ్రి ద్వారా వచ్చింది. చిన్న వయసు నుంచి కూడా ఆయన రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో మక్కువతో ఆయన వచ్చారు, దానికి అది సమాధానం. అంతేకాకుండా ఈ రోజున మాట్లాడుతున్న నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు, టీడీపీ నాయకులు అందరూ కూడా, వారిని ఒకే ఒక ప్రశ్న అడగాలని చెప్పేసి ఈ మైకులు ముందుకు తీసుకున్నాను. ఈ రోజున జనార్దన్ గారి బ్రదరే ఆయనకు పోటీగా ఇంకొక చోట చూస్తున్నాడు కదా, ఇదే నియోజకవర్గం నుంచి రావాలని చెప్పేసి ఆయన చేత ఒక మాట చెప్పండి పోనీ. నేను కాదు, మా బ్రదరే ఇక్కడ రేపు పోటీదారుగా ఉంటున్నాడు అనేది మేము అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కాదు అడుగుతుంది.
మీ సొంత బ్రదర్ తోనే అడగమని చెప్పమని చెప్తున్నాం ఒక్కసారి మీ సొంత పార్టీలో నాయకులకి కార్యకర్తలకు అనుమానాలు ఉన్నాయి రేపు మీ సీటు ఉందా లేదా అనేది ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిందిగా మేము వైఎస్ఆర్సీపీ తరపున బాలినేని శ్రీనివాస రెడ్డి గారి తరపున కూడా మేము మాట్లాడుతున్నాం ప్రకాశం జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా సంతనోదలపాడు నియోజకవర్గ ప్రజానికానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తా ఉన్నా అందరూ కూడా ఈ పండుగను బాగా జరుపుకోవాలి పండుగ జరుపుకునేందుకు ఆ దేవుడు అన్ని వస్తుల్ని ప్రజలందరికీ కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ మూడు రోజుల పాటు ఈ పండుగ దినాలు పండుగ ప్రశాంతంగా జరుపుకునేటువంటి సందర్భంలో ఇలాంటి పాత్రికేయుల సమావేశం ద్వారా మరలా కౌంటర్కు ప్రతి కౌంటర్లుగా మాటకు ప్రతి మాటగా మాట్లాడేటువంటి దుస్థితికి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది రాష్ట్రం అంతా కూడా ఓ వైపు రాష్ట్ర రాజకీయాల రాష్ట్ర రాజకీయాల వైపు ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడనే నేను ఒక్కడనే పోటీ చేస్తానని చెప్పి ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఉన్నాడు నేను గెలవాలంటే నా కనీసం నాలుగు ఐదుగురు పొత్తు లేకుండా నా వల్ల కాదని చంద్రబాబు కుమిలిపోతూ ఉన్నాడు నా గతి ఏందో నా పరిస్థితి ఏందో నాకు పది ఉండి పదిహేనే ఉండనని చెప్పి జనసేన అధినేత బతిలాడుతూ ఉన్నాడు మరి వాళ్ళతోటి ఇంకా మనం కలుద్దామా వద్దనేటువంటి ఈ బీజేపీ వాళ్ళ ఊగిసలాట జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా నడుస్తూ ఉంటే మరి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్ని మరి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి నూతన జిల్లా 8 నియోజకవర్గాల్లో 7 జిల్లాల్ని ప్రక్కన పెట్టి ఒంగోలు జిల్లా ఒంగోలు నియోజకవర్గ కేంద్రంగానే మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఏంటి మీకు ఏం పట్టుకుంది ఇక్కడ ఈ ఒంగోలు నియోజకవర్గంలో మీకు ఏం భయం పట్టుకుంది 2024 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినా మీ తమ్ముడైనా ఎవరైనా కూడా గెలిచేటువంటి పరిస్థితులు అయితే లేవు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని మరలా ఆరవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 50,000 పైచులకు మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు మరి ఎందుకు మీరు పొద్దస్తమానం దీని మీదనే పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఒకవైపేమో మేయర్ గారి మీద విమర్శలు చేయటం రెండో వైపేమో పాపం మా బ్రదరు అంగలకుర్తి రవి గారి గురించి ప్రస్తావన తేవటం యాదల రాజశేఖర్ గారికి టికెట్ ఇవ్వలేదని అంటాం కట్టా సుధాకర్కి టికెట్ ఇవ్వలేదంటాం ఏం మీ సానుభూతి ఏంటి అసలు మీ సానుభూతి ఏంటి అనాదిగా వస్తున్నటువంటి 130 సంవత్సరాల చరిత్ర కలిగిన నాటి కాంగ్రెస్ టైం నుండి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు చూసుకోండి ఒకసారి దళితుల్లో ఉన్నటువంటి ఏ ఒక 5-10% మీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు మినహా మిగిలినటువంటి వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంది అదే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ దళితులకి ఇస్తున్నటువంటి గౌరవం దళితుల మీద వారు చూపిస్తున్నటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీలో దక్కలేదే మరి ఇటీవలే ఈ జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాకుమార్ రాజశేఖర్ కొమ్మూరు కనకారావు వారిని రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్లు చేసినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదే మరి మీ దామచర్ల జనార్దన ఆధ్వర్యంలో ఈ జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో పదవికి పంపించినటువంటి దాఖలాలు ఏవైనా ఉన్నాయా మీ తెలుగుదేశం పార్టీలో పనిచేసి వైసీపీలో చేరి మరి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి డేవిడ్ రాజు గారికి డబ్బులు లేకపోతే డబ్బులు మరి ఏర్పాటు చేపించి ఆయన గెలుపుకు పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ మరి బిఎన్ విజయ్ కుమార్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని మీ సామాజిక వర్గం ద్వారా ఓడించినటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ
ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఓడిపోయాడు 2014లో బిఎన్ విజయ్ కుమార్? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓడిచ్చారు కదా, అదే కదా దళితులకి మీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. ఈ ఊరు కాకపోయినా ఈ వాడ కాకపోయినా ఎవరికి చీటిచ్చినా ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ సంతనోదల పండి నియోజకవర్గంలో పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో. మరి ఒక జీవీ శేష్ గారిని తీసుకోండి, దారా సాంబయ్య గారిని తీసుకోండి, బిఎన్ విజయ్ కుమార్ని 2009లో తీసుకోండి, 2014లో ఆదిమూలపు సురేష్ గారిని తీసుకోండి, సంతనోదల పాటు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారిని తీసుకోండి. ఎవరు పనిచేశారండి దళితులకి? ఎవరు పెద్దపీట వేశారు? ఎవరు గౌరవించారు? ఎవరు ఆదరించారు? పొద్దస్తమానం నోరుంది కదా అని చెప్పి పొద్దుగూకులు ఏదో పాత్రికేయులు సమావేశంలోనో ఏదో ఇష్టప్రకారం వాగుతా తిరిగితే అది సహేతంగా కాదు, అది పద్ధతి కాదు. దాన్ని మార్చుకోమని మేము గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓర్పు ఎక్కువ, ఓపిక ఎక్కువ, క్షమించే గుణం ఎక్కువ అని పొద్దస్తమానం నోరు ఉంది కదా నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టప్రకారం మాట్లాడితే మా సోదరులకు చెప్తా ఉన్నాం, దయచేసి తగ్గండమ్మా, వద్దు, మనకి వైరాలు వద్దు. ఎందుకు, ఏం జరుగుద్దో, ఏం జరగబోతుందో, ప్రజలు ఏం నిర్ణయం తీసుకొని ఉన్నారో సిద్ధంగా ఉన్నారు? 24లో మరలా మీరు ఎన్ని బజాయింపులు చేసినా రాష్ట్రం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మరలా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారు. చాలా ఈ రాష్ట్ర జిల్లా ఈ జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేసేటువంటి ఒక మనిషి మీద పేదల హక్కును చేర్చుకొని పేదలని హక్కును చేర్చుకొని పేదలతోటి మమేకమయ్యి పేదల జీవితమే తన జీవితంగా మలుచుకొని ప్రజల యొక్క మనసులను గెలుచుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అనేది మీరు పదే పదే దయచేసి చేయొద్దని ఇప్పటికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేయట్లా, మీ యొక్క వ్యాఖ్యలను ఖండించట్లా ఇప్పటికి కూడా మనవి చేస్తూనే ఉన్నాం. చాలా పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి, ఆ పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని కూడా మారమంటున్నాం. ప్రజల మనసులను గెలుచుకోండి, పరిపాలన ఏ విధంగా జరుగుతుంది. మరి ఒంగోలు నగరంలో ఇప్పుడే మన మేయర్ గారు చెప్పారు, ఇన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఏదో తెలుగుదేశం పార్టీ టైంలో మేమేదో చేసామని అంటున్నారు. రండి ఒంగోలు మీద చర్చకు రండి. 99లో కర్ణం బలరామకృష్ణమూర్తి గారు ఎంపీ కాకముందు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీలుగా పనిచేసినప్పుడు మరి వారు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ప్రతిపాదనలు పంపించి కేంద్ర నిధులతోటి ఒంగోలు నగరంలో సిమెంట్ రోడ్డు అనేది పడింది. ఆ రోజు మరి కాంగ్రెస్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపించాము, మంజూరు అయినాయి. ఆ టైం వచ్చేసరికి ప్రభుత్వం మారింది, మీ టైంలో కొంత అభివృద్ధి చేశారు కాదంటోలా ఏమి? మరి ఇప్పుడు మీరేమయ్యో పగలు తీశారు? గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒంగోలు నగరానికి చేసింది ఎందుకు చెప్పండి, లేదు ఈ జిల్లాకి చేసింది ఎందుకు చెప్పండి. రండి కొల్లకమ్మ వెళ్దాం, రండి కొల్లకమ్మ ప్రాజెక్ట్ ఎవరిదో, వెలుగొండ ప్రాజెక్ట్ ఎవరిదో రండి, చేమకుర్తి మాగుంట సుబ్బరామరెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎవరిదో రండి. ఈ మూడు ప్రాజెక్టులు కలిపి ఒక చోట శిలా పలకాలు వేసినటువంటి ఘనత మీ చంద్రబాబుది. మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ జిల్లా ప్రజానీకానికి సాగు త్రాగు నీరు అందించినటువంటి ఘనత మాది, మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. దయచేసి అభివృద్ధి మీద పదే పదే ఏంటి అభివృద్ధి, మీరేం మీకు కూడా తెలుసు మీరేం చేశారో, ప్రజలకు తెలుసు. అందుకనే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టారో పెట్టారు. ఎందుకు పొద్దుగూకులు దాన్ని ప్రజల్లో ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉండాలనేటువంటి దృక్పథంతో మాట్లాడండి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు 300 కోట్లే తెచ్చారు, 600 కోట్లు దాన్ని చెప్పి డిమాండ్ చేయండి, దానికి మేము స్వాగతిస్తాం. మీకు ఆ అవకాశం కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అన్న లేరు, అది కూడా ఎవరు. కానీ ప్రజల కోసం ప్రజల్లో మేమే తెలుగుదేశం పార్టీ ఇంకా బతికుంది, పవన్ కళ్యాణ్తో జతకట్టింది, మాకు ఈ అభివృద్ధి పట్ల మాకేదో మమకారం ఉందని ప్రజలకు తెలియపరచాలనుకుంటే అలా డిమాండ్ చేయండి. అమ్మఒడి 15 నెలల నుంచి 20 వేలు చేయమని చెప్పడగండి, ఆసరాని 18 వేల చిల్లర నుంచి 25 వేలు చేయమని చెప్పడగండి. వాటి మీద మాట్లాడండి. ఆ పొద్దుగోకులు ఏంటి వ్యక్తిగత దోషంలో ఎటు దారితీస్తాయో
మీ అందరికీ కూడా తెలుసు. అలా దారి తీసేటువంటి పరిస్థితులకి దయచేసి రావద్దు. మీరు చాలా అదుపులో ఉండి చాలా జాగృతగా ప్రజల మీద ఉండేటువంటి ప్రేమగా ప్రవర్తించాలని చెప్పి కోరుతూ, సంతనోదలపాడు నియోజకవర్గ టికెట్ విషయంలో కొండేపల్లి ఇప్పుడు ఏర్పడింది 99 1999 ఎన్నికల్లో మొదట తొలిసారి వాసన్న ఎమ్మెల్యేగా అయిన పీరియడ్ నుంచి నిన్న జరిగిన 19 వరకు అన్నిటికీ నేను లైవ్ లో ఉన్నా. 19 లో ఢిల్లీలో వాసన్నతో పాటు నేను తిరిగాం. 2004 లో మా సోదరుడు రవి నేను మేము ఒకే రూమ్ లో ఉన్నాం ఢిల్లీలో, హైదరాబాద్ లో ఒకే చోట ఉన్నాం. 9 లో 14 లో అయితే 14 లో నేను వైసీపీలో లేకపోయినప్పటికీ మా స్నేహపూర్వక వాతావరణంలో ప్రతిదీ మేము పంచుకుంటూనే ఉన్నాం. ఏదో ఎందుకు నోరు లేనివాడి మీద అబాండాలు వేసి ఏదో పొరపాటు చేశాను, తెలుగుదేశంలో పోవటం పొరపాటు అని ఆయన చెప్పుకొని ఏదో ఆయనకి ఆయన మీద రవి గారి మీద వాసనకు ఉండేటువంటి ప్రేమతోటి మరలా రవి ఎక్కడున్నాడు, రవి నా మనిషి నాకు కావాలని చెప్పి ఆయన దగ్గరకు చేర్చుకున్నాడు. నువ్వేదో ఆయన్ని మళ్ళీ వాసనకు దూరం చేయాలనుకుంటే అది కుయుక్తే కదా. ఆ కుయుక్తి మరి బాలినేని కుటుంబంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కుదరదు కదా, ఆయనకి ఎవరో ఏంటో తెలుసు కదా. అలాంటి ఎందుకు ఊరికి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకొని ప్రతి ఒక్కరిని కూడా మనల్ని మనం పలచపరచుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మీదట ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు డిమాండ్లు చేయండి. ప్రభుత్వ పరంగా మేమేం చేయాలో మేము మాకు తెలుసు, మేము చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఒంగోలు నగర కార్పొరేషన్గా ఏర్పడి తొలిసారిగా కార్పొరేషన్గా ఏర్పడింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. ఆ కార్పొరేషన్లో అది ఎస్సీ రిజర్వ్ కావటం ఒక ఎత్తు, ఆ ఎస్సీ రిజర్వేషన్లో మరలా మహిళకు కావటం అనేది ఇంకొక ఎత్తు. మరి ఇదంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా జాతికి దక్కినటువంటి గౌరవంగా మేమైతే స్వీకరిస్తూ ఉన్నాం. మరి అలాంటి నగర మేయర్గా ప్రథమ మహిళ మరి ఉన్నటువంటి గంగాడ సుజాత గారి మీద పదే పదే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎంత టార్గెట్ చేసినా 5 సంవత్సరాలు ఆమె మేయరు, నువ్వో లేకపోతే మీ ఆవిడో లేకపోతే ఇంకొక ఆవిడో వచ్చి ఆడ కూర్చోటానికి లేదు. మీరు పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి మాట్లాడతా పొద్దుగూకులు అవినీతి 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 ఏంటయ్యా అవినీతి? అవినీతి గురించి మీరే చెప్పాలా, మేము వినాలా? మరి అవినీతికి అవినీతి రహితులైతే మీరు 23కి ఎందుకు పోయారు, మేము 151కి ఎందుకు వచ్చాం? రేపు జరగబోయేది కూడా అదే కదా. దయచేసి మీరు ఒక దళిత మహిళ, మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ, మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం అలాగే మీరు కూడా గౌరవించండి. రేపొద్దున మీరు ఏదన్నా ఆ స్థాయిలోకి వచ్చినా మేము గౌరవిస్తాం. దాన్ని కొంచెం మనం పద్ధతిగా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరలా మరలా కూడా ఇలాంటి మేయర్ గారి మీద లేకపోతే అంగలకుర్తి రవి గారి మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో పార్టీ పరంగా రండి మాట్లాడదాం, ప్రభుత్వ పరంగా రండి, పథకాల మీద మాట్లాడదాం రండి, అభివృద్ధి మీద మాట్లాడదాం రండి. వ్యక్తిగతమైనటువంటి దోషాల వల్ల ఒరిగేదేమి లేదు. దయచేసి అదుపులో ఉండాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ముగిస్తున్నాం.